యాత్ర ఎలా ఉంది లోకేష్ బాబు పాదయాత్ర? బ్రహ్మాండంగా ఉందన్న. జనం లేరంటున్నారు కదా, ఏమంటారు? లక్షల మంది వచ్చారు జనం. ఎవరు చెప్పారు జనం లేడని? జనం లేక డబ్బులు పెట్టి తెప్పిస్తా ఉన్నారు. అంత డూపు ఎదుటోళ్ళు వ్యసనం బుట్టి అట్ట అంటే కానీ ఎవడో వాళ్ళు వచ్చారు. ఈసారి జగన్ బొబ్బు ఉంటే బుడదలో ఊపిరి పడిపోయినట్టు ఆడ బొబ్బు ఉంటాడు, బొబ్బు లేకూడక వచ్చే సీడీపీయే అయిపోయింది. గ్యారంటీ ఆయన తలకింద వేసిన జగన్ కావడం అంతే. లోకేష్ బాబు బాగా మాట్లాడుతున్నాడా? తిరుగులేదు, మాట్లాడుతున్నా కూడా బ్రహ్మాండం మాట్లాడుతున్నాడు. ఉచితే గెట్టినోళ్ళు అట్ట అంటారు, బో పెడుతున్నాము అబ్బో అబ్బాయి మంచిగా ఉంటాడు, గెట్టకపోతాడు అబ్బాయి పిల్లలకు దంగుడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దనుకుంటున్నావు అని పథకాలు? నాకు ఇష్టం ఉండదు అయ్యా, ఆయన ప్రభుత్వం అంటే ఇష్టం ఉండదు. అందరికి ఎందుకు ఇస్తారు, ఏం చేసుకున్న డబ్బులు? ఆ డబ్బులు హాస్పిటల్ పెట్టి పెద్ద ప్రజలకి వైద్యం చెప్పి మనం ఉత్తి డబ్బులు ఇచ్చి 5 వేలు ఇచ్చి 6 వేలు ఇచ్చి ఇటు 70 రూపాయలు పెంచుతున్నారు. ఏం చేయను, ఈసారి జగన్ గెలిచినాకో భూమి ఉండదు మాకు, అవుటే. కేజీ బియ్యం 700 అమ్మిద్ది, కూరగాయలు 600 అమ్మిద్ది కేజీ వచ్చి, ఎవడు కూడా బలి అయిపోతారు. అది చంద్రబాబు నాయుడు వస్తే రాజధాని డెవలప్ అయ్యేదే, పూర్వజు బడ్జెట్ డెవలప్ అయ్యేదే, ప్రతి ఒక్క పేదోడు కూడా డెవలప్ అయ్యేదే. ఆయన పెట్టిన పథకాలు మొత్తం తీసేసి 15 వేలు పెట్టాడు. 15 వేల రూపాయలు ఎవరికి కావాలా? ఫస్ట్ 15 వేలు ఇచ్చాడు, తర్వాత 13 వేలు ఇచ్చాడు, మళ్ళీ అన్ని బెంచ్ పడితే ఏం చేయడు, ఏమి లేదు దాంట్లో. అంత ఒప్పితే ఉండిపోయా. మరి జగన్ ఇచ్చిన ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు ఎందుకు పథకాలు? ఈయన రేట్లు పెంచుతున్నాయి, అందుకని ఆయన పెట్టకుండా ఈయన ఇంకో రూట్లో వస్తున్నాడు. ఈయన పెడితే ఈయన నిలవేస్తాడు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు డెవలప్ అవుతారు. మా బోటలు ఆయన సపోర్ట్ చేసిన చదువుకున్న వాళ్ళు బాగుంటారు, ఎడ్యుకేషన్ పెరిగిద్ది, డెవలప్ అయిద్ది, రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చింది. అది ఈ జగన్ ఉన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఉండ పిల్లలనే చేసుకోలేకపోతున్నాం. 3 రాజధానులు అంటే 3 పిల్లలు మనం వేరే చేస్తాము. ఒక్క కూర పువ్వు అయితే అంటాం కానీ డబ్బు, ఒక్క కూర పువ్వు అయితే మనం వెళ్ళాం. పేదోడు అనేది ఒక్క కూర వేసుకుని అంటాడు, డబ్బు ఉండేవాడు 3 కూరలు వేసుకుంటాడు, ఇంకొక డబ్బు ఉండేవాడు 10 కూరలు తింటాడు. నా బోటు ఏం చేస్తాడు, ఉంటే పచ్చడో పప్పుడు అట్లా కారు వేసుకొని తింటాం. అంతకు మించి మేమేం చేస్తాం, దారిద్ర్యంగా ఉంది ఈ లోకల్ తగిన తేంగాలంటే బురదలో పెట్టి. అది మాకు నచ్చల డబ్బేసి చంద్రబాబు నాయుడు చెప్తారు, ఈ బిడ్జీలు, ఈ రోడ్లు, ఈ జనం నడుస్తాము, ఈ పసుపు జెండాలు తిరగతాము. ఆయన ఏమైనా వేసారా? ఎప్పుడైనా రోడ్లు వేసారా? ఒక రోడ్డు పడింది 50 కిలోమీటర్లు అయినా ఏమన్నా, లేకపోతే ఒక బిల్డింగ్ అని కట్టాడు 5 సంవత్సరాలు? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు కట్టి అన్ని బరదెగుతున్నాడు, ఏం చేసుకొని అసలు ముట్టి. అది